రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం అంటేనే స్పెషల్. అందులో ఎగ్స్ వేస్తే డబుల్ స్పెషల్ కదా. అసలే వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ అంతా కూడా చక్కగా కూల్ అయిపోయింది. అలాంటప్పుడే మనకి నోట్కి కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా కూడా చేసుకోవచ్చు అండి, అంత సింపుల్ రెసిపీ. వెల్లుల్లి ఫ్లేవర్ తో ఎంత ఘుమఘుమలాడిపోతుందో తెలుసా అండి. కొంచెం గ్రేవీ కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయ కూడా మధ్య మధ్యలో కొరుక్కుని తింటాను, ఇంకా ఘాటు ఘాటుగా ఇంకా బాగుంటుంది కాబట్టి. ఈ వెల్లుల్లి కారంలో గుడ్డలు వేయకుండా తాలింపు పెట్టేసుకుని పచ్చడిలా కూడా తినొచ్చండి. ఆ రెసిపీ కూడా త్వరలోనే చూపిస్తాను. మరి ఈ ప్రాసెస్ చూసేద్దాం, పదండి. ఎల్లిపాయ కారం అన్నం కాబట్టి ఇక్కడ వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి. ఈ సైజువి రెండు మీడియం సైజువి అనమాట. నేను ఇలా పొట్టు ఒలుచుకుని పక్కన పెట్టేసుకున్నా. ఒక పాతిక నుంచి 30 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. రోల్లో దంచుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు పచ్చి కారాన్ని వేసుకుంటున్నా. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. వీటిని మనం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. మన వెల్లుల్లి కారం సిద్ధమైపోయినట్టేనండి. వెల్లుల్లి కారం ఘాటుగానే ఉండాలి, సో నేను 2 స్పూన్ల వరకు వేసేసుకున్నాను. మీరు తగ్గించుకుంటే పర్వాలేదు, టేస్ట్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. నేను ఇక్కడ 6 గుడ్డుల్ని బాయిల్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి కర్రీ చేసుకోవచ్చు, నేనైతే ఫ్రై చేయట్లేదండి. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ హీట్ చేసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడి అవ్వగానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీల్చుకుని అలాగే కరివేపాకును కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసుకోవటం వల్ల ఆయిల్ అంతా కూడా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా పట్టేస్తుంది. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఎంతలాగంటే చక్కగా మంచిగా డార్క్ బ్రౌన్ వచ్చేయాలన్నమాట. చూసారా, ఉల్లిపాయలన్నీ కూడా చాలా బాగా వేగినాయి. ఇప్పుడు ఇందులోకి నేను పసుపును వేసుకుంటాను మంచి కలర్ కోసం. పసుపు వేసుకున్నాక మరొక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఈ వెల్లుల్లి కారం అనేది వారం 10 రోజులైనా కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటుందండి. ఎందుకంటే మనం టమాటోస్ వాడట్లేదు, ఆయిల్ లోనే మాక్సిమం ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాము. నేను తీసుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం చమ్మ ఎక్కువగా ఉందండి, సో ముద్దగా అయిపోయింది. నార్మల్ గా అయితే పొడి పొడిగా రావాలి. మూత కంటుకున్నది కూడా స్పూన్ తో లాగేసి వేసేసాను. ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదండి. ఇప్పుడు ఆయిల్ లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి మన వెల్లుల్లిపాయ ముద్దని. ఉల్లిపాయలు వెల్లుల్లి కారం కూడా చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్ లో చేసుకోండి, మాడకుండా జాగ్రత్తగా కలుపుకోండి. అప్పుడు వాసన కూడా చాలా బాగుంటుంది. బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వేసేసుకుందాము. చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మొత్తం అంతా కూడా ఎగ్స్ కి బాగా పట్టేస్తుంది. ఇలాగా డ్రైగా తిన్నా సరిపోతుంది. లేదు అనుకుంటే నేను మా వాళ్ళ కోసం, వాళ్ళ కన్వీనియంట్ కోసం కొంచెం నీళ్లు వేసి దగ్గరగా చేశాను. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి హ్యాపీగా కుమ్మేయటమే. ఏ కొత్తిమీరలు అవసరం లేదండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.